ఇవాటి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ప్రధానంగా చూస్తే కనుక నిన్న తెలంగాణ శాసనసభలో రైతు ఆత్మహత్యలకి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది దానికి సంబంధించి ప్రస్తుతం మనం చర్చించబోతున్నాం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్ గారు అదేవిధంగా బీజేపీ బీజేపీ నేత ప్రొఫెసర్ రఘునందన్ రావు గారు అధికార ప్రతినిధి సో వినయ్ కుమార్ గారు ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను అసలు మొత్తం మీద ఈ పరిహారం పెంచుతామని చెప్పి ఆవిర్భావ తేదీ నుంచే పరిహారం ఇస్తాం దాదాపు యాభై శాతం రుణమాఫీ చెల్లించే ప్రయత్నం చేస్తామని చెప్పి శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది అంతే రైతు సంక్షేమానికి సంబంధించి నిజంగా ఒక నిబద్ధతతో ఒక వ్యవహరిస్తుందని అనుకోవాలి ఒక అంటే పారదర్శకత చూపించే ప్రయత్నం చేస్తుందా ఏ రకంగా అర్థం చేసుకోవాలి రైతు ఆత్మహత్యలు దాదాపు ఆరు వందల ఎనభై తొమ్మిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ తర్వాత దాని మూడు వందల పన్నెండు మంది నిజంగా రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారని చెప్పి మళ్ళీ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు అంటే ఒక రకమైన అంటే ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది రైతు ఆత్మహత్యలు అనేవి ఎట్లా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఏ కారణాలు జరగాలా జరుగుతున్నాయి మూలాల్లోకి వెళ్లకుండా వాళ్ళ ఆత్మహత్యలకు సంబంధించి మేము పరిహారం ఇస్తాం పరిహారం ప్రకారం ఆ పరిహారం కూడా కొంతమందికి అంది అందే ప్రయత్నం జరుగుతోంది అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం మీద నిన్ను మాత్రం లోతుగా చర్చ అయితే జరగలేదు ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు ఈ పరిస్థితి ఇవాళ కూడా జరుగుతుంది చర్చ మీరు అన్నట్లు నిన్న లోతుగా చర్చ జరగలేదు పూర్తి వివరాలు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సమాధానం బహుశా ఈ రోజు వస్తుందేమో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఫిగర్స్ ఆరు వాళ్ళకి వచ్చినటువంటి ఆరు వందల పైచెల్కు ఉన్నాయి ఆత్మహత్యలుగా ఈ వ్యవసాయ సంబంధమైన ఆత్మహత్యలుగా గుర్తించినటువంటి మూడు వందల పన్నెండు ఉన్నాయి ఇటువంటివన్నీ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి వీటికి అనుసరిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఫలానా సర్టిఫికేట్ తీసుకురావాలి ఈ నిబంధనలు చాలా ఉన్నాయి పదమూడు పద్నాలుగు నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలన్నీ పూర్తి చేసిన వాళ్ళు సంఖ్యను అట్లా బహుశా చెప్తున్నారేమో కానీ ఈ నిబంధనలు కూడా పూర్తిగా సడలించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నిన్న తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ పరిహారం ఇస్తామని చెప్పారు సరే అది ఒక అంశం కానీ ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సడలించి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకందరికి కూడా పరిహారం లభించేలాగా ఫస్ట్ ఆ విధమైనటువంటి చర్య ప్రభుత్వం తీసుకోవాలి రెండవది ఈ ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి దాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి ఈ పరిశీలనలు గతంలోనే స్వామినాథన్ కమిటీ కానీ జైతీ ఘోష్ కమిటీ కానీ వీళ్ళంతా కూడా చాలా పరిశీలనలు చేసి ప్రభుత్వాల ముందు నివేదికలు ఇచ్చారు అందులో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా రైతుకు ఎంత అప్పు కావాలో అంత అప్పు ఇవ్వట్లేదు ప్రైవేట్ వాళ్ళ దగ్గర డిపెండ్ కావాల్సి వస్తుంది తర్వాత రైతుకి నాణ్యమైనటువంటి విత్తనాలు లేక అది ఆశించిన పంట దిగుబడులు రాక కొన్ని సందర్భాల్లో అసలు దిగుబడే రాక నష్టపోతున్నాడు ప్రభుత్వం కూడా కొంత చెప్తుంది రెండేళ్ల అనావృష్టి కారణంగానే రైతులు నిస్సహాయత ఉంది సగానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి భూగర్భ జలాలన్నీ కూడా దారుణంగా పడిపోయాయి అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా ఉంది సాగునీటి మీద ఒక నిర్లక్ష్యం అనేది గత గత కొన్ని సంవత్సరాలుగా జరిగింది దానికి పర్యవసానమే ఈ రోజు జరిగిన నిర్లక్ష్యం ఏదైతే గతంలో జరిగిందో అది కంటిన్యూ అవుతుంది కదా గతంలో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమే మరి ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుంది సాగునీరు ఇవన్నీ ఈ ఏడాది వచ్చినటువంటి సమస్యలు పోనీ ఆ నిర్లక్ష్యం ఉందని మీరు రుణాలన్నీ సరిగ్గా లభించేటట్టుగా చర్యలు తీసుకున్నారా లేదా నగ్ని విత్తనాలను అరికట్టారా ఇప్పుడు గద్వాల ఏరియాలో కనుక మనం చూస్తే చాలామంది ఆ పత్తి నగ్ని విత్తనాలు చాలా నష్టాలు పోతున్నామని చెప్పేసి వాళ్ళు ధర్నాలు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అదేవిధంగా కౌలుకు సంబంధించినటువంటి అంశం కౌలు రేటు కౌలు రైతుకు కూడా అప్పు అందేటట్లుగా నిబంధనలు చేయడం కౌలు రైతుకి అతని దగ్గర పట్టా ఉండదు కనుక అతని దగ్గర పుస్తకం ఉండదు కనుక అతను ఎక్కడో బహిరంగ మార్కెట్ లో తెచ్చుకుంటున్నాడు అధిక ధర అధిక వడ్డీకి అతను నష్టపోతున్నాడు పైగా కౌలు ఎంత చెల్లించాలి అనేటువంటిది ఒక నియమం ఉన్నా దాన్ని అమలు చేసేటువంటి పని ప్రభుత్వం పూనుకోవడం లేదు ఇటువంటివి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చర్చలు అవన్నీ వస్తాయా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఒక రకమైన ఒక లెటర్ కూడా రాశారు తెలంగాణ రైతన్న మీతో నేను అన్నదాతలకు సీఎం కేసీఆర్ ఒక బహిరంగ లేఖ రాసినట్టుగా చెప్తున్నారు ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వానికి చెప్పండి పరిష్కరిస్తాం ఆత్మహత్యలు పాల్పడవద్దని అభ్యర్థన పల్లె పల్లెనా ప్రచారానికి కూడా సన్నాహాలు చెప్తున్నారు కరెక్ట్ ఇదివరకు కమిషన్లు చాలా సమస్యలు చాలా విషయాలు చెప్పాయి వాళ్ళని పరిశీలించాలి కదా వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలి అది జరగకుండా కేవలం రైతుగా అప్పీల్ చేయడం వల్ల ప్రయోజనం ఏమి రఘునందన్ గారు నిన్న సమగ్రంగా చర్చ జరిగిందని భావించాలి అర్థం నిన్న చేసుకోవాలంటారు సమావేశాలు అంటే టీవీ ఛానళ్లలో ఏ రకంగా అయితే చర్చలు పై పైకే పరిమితం అయిపోతా ఉన్నాయో అసెంబ్లీ లోపల చర్చలు కూడా పై పరిమితం పరిమితంగా అనేది బాధాకరమైనటువంటి ఇక్కడ అంటే టైం తక్కువగా ఉంటుంది ఉన్న నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాల లోపల ఎక్కువ అంశాలు చర్చించాలి కాబట్టి భక్తులకు సమయం సరైన రీతి లోపల సమయం సరిపోతలేదని సరిది సరిది చెప్పుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది కానీ శాసనసభ విషయానికి వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ విషయం ఏం లేదని బీఏసీలో కూర్చొని అన్ని రాజకీయ పార్టీలు ఒకే రకమైనటువంటి తీర్మానం చేసి చర్చని ప్రారంభించినాయి వాయిదా తీర్మానాలు క్వశ్చన్ అవర్లు జీరో అవర్లు అన్ని పక్కన పెట్టి మరి దీన్ని మొదటి ప్రాధాన్యత క్రమంలోకి తీసుకొచ్చి చర్చించినందుకు రాష్ట్ర శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిద్దాం ఇంకా కమింగ్ ఇన్ టు పాయింట్ ఆఫ్ సూసైడ్స్ ఫార్మర్స్ బేసికల్గా వచ్చినటువంటి ఇష్యూస్లోకి ఎవరు పోతలేరు పై పైన చెప్తాడు ఒక ఆయన వెయ్యి అంటాడు ఒక పత్రిక పన్నెండు వందలు అంటుంది ఇంకొకరు పద్నాలుగు వందలు అంటారు ఇంకోరు పదిహేను వందలు అంటారు ఇంకొందరు ముందుకు రెండు అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మూడు వందల నలభై రెండు అంటాడు గోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పది రోజుల క్రితం చెప్పినప్పుడు ఏం చెప్తారంటే మంత్రి గారు అవి నూట నలభై రెండే సారీ నాలుగు వందల తొమ్మిది అందులో మేము నూట నలబై ఒక్క మందికి కాదు నేను చూసింది పదిహేను రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చూసినప్పుడు వారు చెప్పింది నాలుగు వందల తొమ్మిది మంది చనిపోయారు అందులో వంద మూడు మంది మాత్రమే రైతు వ్యవసాయ సంబంధమైన సమస్యలతో చనిపోయారని స్త్రీ త్రిసభ్య కమిటీ ఇచ్చింది అందుకని మేము ఆ కుటుంబాలకి ఆ రోజు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం లక్ష రూపాయలు అన్నాడు తర్వాత వారం రోజులకు మా చెల్లె నిజామాబాద్ ఎంపీ కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అది రెండు వందల మంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినారు ఇట్లా మంత్రులు ఒక రకంగా ఎంపీలు ఒక రకంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు అనాలిసిస్ పోతుంది మూలం ఎక్కడుంది అనేది చర్చ ప్రారంభం కావాలి ఎందుకు రైతు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు ఐదు లక్షల కోట్లు తీసుకున్నటువంటి ఒక కంపెనీ యజమాని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే పోయి జైల్లో కింద పడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కింద పడుకుంటున్నాడు ఆస్తులు అమ్ముకుంటున్నాడు నెలల తరబడి జైలు ఉంటున్నాడు కంపెనీలు పెట్టి లక్షల కోట్లు ముంచినటువంటి కంపెనీల యజమానులు ఏమో చచ్చిపోతలేరు కానీ ఐదు వేలు పదివేలు యాభై వేలు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నటువంటి రైతన్న ఎందుకు అంత గుండె దిగాలు చేసింది తొందరగా ఆత్మహత్య వైపు డ్రైవ్ అవుతున్నాడు దీనికి ఉన్నటువంటి మూల కారణం ఏంది సుబ్రత కానీ సహార కంపెనీ కానీ విజయ్ మాల్యా గారు కానీ సత్యం రామలింగరాజు గారు కానీ వీరు తీసుకున్నటువంటి రుణాలు వీరు ఎగ్గొట్టినటువంటి పన్నులు వీరు ప్రభుత్వాల దగ్గర నుంచి పరిశ్రమల స్థాపన పేర పొందినటువంటి లబ్ధి వీటితోటి కంపేర్ చేసినప్పుడు రైతుకు జరుగుతున్నటువంటి నష్టం ఎంత ఈ దిశగా చర్చ జరగాలి శాసనసభ అయినా పార్లమెంట్ అయినా చర్చ ఆ దిశగా డ్రైవ్ అయితే బాగుంటుంది ఎందుకు ఒక మూడు దశాబ్దాల క్రితం వరకు రైతుల ఆత్మహత్య అనే పదాలు రాష్ట్రంలో లేవు ఎందుకు ఈ మూడు దశాబ్దాల నుంచి మనం రైతుల ఆత్మహత్యలు తెలుగుదేశం ఆయనలో కాంగ్రెస్ ఆయనలో అని లెక్కలు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే పోతే సో మెనీ ఇష్యూస్ టు బి డిస్కస్ మొదట చెప్పుకుంటే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైంది ఎందుకంటే రైతుకు నలుగురు కొడుకులు నలుగురు ఉంది తండ్రి అందరూ ఒకటే కుటుంబంలో ఉంటే జాయింట్ ఉంటే ఒక అన్న ఐదు అప్పు తీసుకొస్తే తమ్ములందరూ కలిసి ఇబ్బంది వచ్చింది అంటే మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి అన్నకు భరోసా ఇద్దరు వీళ్ళ కుటుంబం విడిపోయింది చిన్న కుటుంబం అయింది భార్య భర్త పిల్లలే అయిపోయినారు భార్య భర్త భర్తకి భార్య ఇద్దరే ఉండాల్సినటువంటి పరిస్థితి భర్త వేసినటువంటి అప్పును భార్య తట్టుకోలేక భార్యకి ఏమైనా అయితే ఏమన్నా బాధకి రైతే చచ్చిపోతున్నాడు పిల్లలు చిన్న చిన్న ఉంటారు స్కూల్ కు పోలేకపోతా ఉన్నారు ఎంత బాధ అంటే అంత చిన్న పల్లెటూర్లలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మూలాలకు పోవాలని అడుగుతాం పల్లెటూర్లలో కూడా ఏ దుస్థితి వచ్చిందంటే మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం సార్ ఇప్పుడు మేము మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించలేనటువంటి పరిస్థితి సార్ మేమంతా ఇంత వకీల అకాలతో డాక్టర్ కోర్సులో చదివి పట్టణాలకు వచ్చినాం కాబట్టి బతుకుతున్నాం మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లలో చదువుతున్నారు కాబట్టి మా పక్క రైతు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఏం చదవాలి మండల కేంద్రంలో ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లలో చదవాలి ఈ మధ్యలో దరిద్రానికి ఏంది టెక్నో స్కూళ్ళు ఈ స్కూల్ ఆ స్కూల్ అని పేర్లు మార్చి లక్ష లక్షల ఫీజులు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఒక సామాన్య రైతు వ్యవసాయం చేసుకునేటువంటి మా ఊర్లో నాకు ఇరవై ఎకరాలు ఉంది అనుకోండి వ్యవసాయ నా పక్క రైతు కూడా ఇరవై ఎకరాలు ఉంది రఘునందన్ రావు పిల్లల పాలన ఒకరి జిల్లా చదువుతున్నారు కాబట్టి నా పిల్లలు కూడా ఒకరి జిల్లా చదవాలంటే వాడు సంవత్సరానికి ఐదు లక్షలు ఫీజు కట్టాలి సార్ రైతుకి ఏడుకలు వస్తే ఐదు లక్షల రూపాయలు కరెక్ట్ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కాన్వెంట్ స్కూళ్ళు ఇది ఒక రచ్చ కుటుంబం ఇచ్చకపోవడం ఇంకో రచ్చ

వాళ్ళు దాని వల్ల మీరు ఎన్నో యూరియా కొనుకో పాస్పేట్ కొనుకో ఈ రాలే ఆ పంచాయతీ రాలే రైతుకి దిస్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాకా నేను చూసినటువంటి వ్యవసాయం గురించి చెప్తున్నా మేము కూడా వ్యవసాయం చేసినాం ఎయిటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వచ్చినాం మూడు దశాబ్దాలలో కుటుంబం ఇచ్చిపోయాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వచ్చి వచ్చే ఈ పక్కన పోతేనేమో ఎరువులు కొందామంటే అన్ని కల్తీ ఎరువు వెళ్ళాయి విత్తనాలు ఏ వెళ్ళి వచ్చినాయి సార్ విత్తనాలు ఎనక్కడికి ఏ ఊర్లో మేము విత్తనాలు కొనుక్కోలేదు సార్ ఏ రైతు తన పొలంలో వండినటువంటి దాంట్లో నుంచి కొంచెం మెరుగైనటువంటి గొలలు కోసుకొచ్చి పక్కకు పెట్టి ఎండబెట్టి మళ్ళీ వాటిని విత్తనాలుగా వాడుకున్నాడు అంటే ఆ రోజు విత్తనం కొనేందుకు డబ్బు అవసరం వల్లే ఎరువులకి డబ్బులు అవసరం వర్లేదు నాకు ఏమైనా కష్టం వస్తే ఆదుకోవడానికి నా ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు మా అమ్మ నాన్న నాకు ధైర్యం చెప్పడం అనుకునే వాళ్ళు ఈ లెవెన్ ని ఇంకా ఇవన్నిటికి తోడు దరిద్రం ఇంకేందంటే సెల్ ఫోన్లు ఇంట్లో రెండు సెల్ ఫోన్లు పల్లెటూర్లలో కూడా ప్రతి చిన్న రైతు కుటుంబంలో అంటే నేను వాళ్ళు వాడొద్దు అంటలేను వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకోవద్దు అంటలేను రైతు సెల్ ఫోన్ వాడడానికి నేను అవమానపరుస్తలేను కానీ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సెల్ బిల్ కట్టాలి సార్ రెండు ఫోన్లు ఉంటాయి సార్ ఇంట్లో రెండు వేల బిల్ కట్టాలి సార్ పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలి సార్ బస్సుకోవద్దు పోరాడు పోవాలి ఆటో పోవాలి ఆటోకి ఐదు వందల కిరాయి సార్ స్కూల్ ఫీజు వెయ్యి రూపాయలు సార్ అంటే ఏం చేయాలి సార్ వెరిసి ఎంతకొచ్చింది సార్ నెలకొచ్చేసరికి నువ్వు ఏం చేసినా పని చేయకుండా ఐదు వేల రూపాయలు అపో సపో చేయాలి పక్కింటిలో తెల్లబట్టలు కొనుక్కుంటే మనం కూడా తెల్ల దసరా పండుగ కొనుక్కోవాలనుకుంటే ఇంకో పదివేలు అప్పు చేయాలి ఇగో ఇది మూలం ఈ మూలం గురించి చర్చించమంటే దీని గురించి చర్చించారు మనోళ్ళు ఏమంటారు గ్రీన్ హౌస్ ఇస్తారట పాలి హౌస్ ఇస్తారట బీటీ విత్తనాలు పెట్టి ఎవడు అడిగింది సార్ బీటీ విత్తనాలు పత్తి విత్తనం ఎరువు ఒక ఎకరానికి వేసుకోవాలంటే నాలుగు పాకెట్లు కొనుక్కోవాలి సార్ ఒక పాకెట్ తొమ్మిది వందలు అంటే ఒక ఎకరానికి మీకు గింజలకు ఎంత అవుతుంది సార్ ఖర్చు మూడు వేల ఆరు వందల రూపాయలు నేను ఖర్చు పెట్టాలి నిన్న నిన్న అదే విధంగా హైకోర్టు కూడా అదే ఆదేశించింది అసలు మూలాలలోకి వెళ్ళకుండా కోర్టు చెప్తే పనిచేయాల్సిన దుస్థితి ఎందుకు సార్ ప్రభుత్వాలకి ప్రజలు ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు మీకు సమస్యలు చర్చించండి వారం రోజులు చర్చించకపోతే పదిహేను రోజులు చర్చించు సార్ అసెంబ్లీ పెట్టి జీతాలు పెంచుకుంటారు కొత్త కార్లు కొనుక్కుంటారు ఫార్చునర్లు గిఫ్ట్లు వస్తాయి మీకు సెల్ ఫోన్లు వస్తాయి ఐపాడ్లు వస్తాయి వాస్తవం సార్ ఇది ఇవన్నీ వాస్తవాలు ఈ సౌకర్యాలు మీకు పెంచుకుంటున్నారు అడుగుతున్నా కేజీ టూ పీజీ చంద్రశేఖరరావు గారు మన్మల్ ఏడ చదువుతున్నారో డ్రైవర్ పిల్లలు కూడా కానీ చదవాలంటే ఇద్దా ఈ వీళ్ళకి రెండేళ్ళ మరి చదువుడే లేదా ఇంకా చేయరి మండల కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టురి టీచర్లకు ట్రైనింగ్ ఏంటి ఒక రెండు వేల రూపాయలు ఒక కుటుంబానికి తగ్గుతాయి ఇద్దరు పిల్లలు అనుకుంటే నేను చెప్తున్నాయి వాస్తవాలు మేము పల్లెటూర్లకి వెళ్ళి కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇగో ఇది మూలం ఈడో చర్చ జరగాలి విత్తనం కొనే పరిస్థితి నుంచి రైతు బయటకు రావాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు సార్ నాకు అర్థం కాదు తెలంగాణ అన్నట్టు విత్తన అట నీ బొంద భాండాగారం రైతు వెనకటికి నువ్వు పుట్టే కంటే ముందు చంద్రశేఖరరావు ఉట్టే కంటే ముందు కంకులు కట్టి కంకుల్ని విత్తనాలు వేసుకున్నటువంటి రైతు చంద్రశేఖరరావు కూడా అదే చేసండి సింతమడకల ఇలా చింతమడక నిడిచిపెట్టి ఇరవై వేలికి రాగానే మా జాయింట్ కలెక్టర్ గారు అన్నీ ఉంటారు మా అగ్రికల్చర్ ఏడియా ఉంటాడు మా డ్వాక్రా పీడీ లానే ఉంటారు డిఆర్డిఏ పీడీ లానే ఉంటారు సార్ పొలంలో కడతారు ఐఏఎస్ ఐపీఎస్ లు ఊర్లలో రైతులకు ఎందుకంటే రైతు గింజలు లేకపోవడము రైతు కృత్రిమ ఎర్పుల వైపు పరిగెత్తడము కృత్రిమ జీవన విధానానికి అలవాటు పడడం వల్లనే రైతు ఆత్మహత్యకు పోతున్నాడు పొద్దుగాలైతే ప్రతి ఇంట్లో ఇడ్లీ సార్ పొరలకి ఎందుకంటే మేము గట్క సాంబార్ తినే వాళ్ళం గట్క పెరిగి ఇడ్లీ దోశ సాంబార్ పోరలు పల్లెటూర్లలో కూడా మీకు ఎవరు గట్క తింటలేడు జొన్న రొట్టె తింటలేడు ఎటు డ్రైవ్ చేస్తున్నాం మనం అంతా ఇది ఆర్థిక మూల కారణాలను ఇబ్బంది చేస్తారు రైట్ ఆర్థిక మూల కారణాలు అని అంటున్నారు అంటే మూలాలు ఇంకా ముందుకు వెళ్తే కనుక లోకల్ ఇందాక ఆయన మాట్లాడుతుంటారు రఘునందన్ గారు చెప్పినట్లే అంటే ఒక రకంగా ఏ పంట వేస్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి బోర్లు ఎండిపోతున్న పరిస్థితి నీళ్లు లేని పరిస్థితి ఈ టైంలో ఏ పంట వేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా ఒక రకమైన సలహాలు సూచనలు లేకపోవడం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంది మా మన ఊరు మానవ వ్యవసాయం అన్నట్టుగా ఒక రకమైన ఒక రకమైన నినాదంతో ముందుకు వచ్చి రైతులందరికీ మేము సమీక్ష చేయించి దాని ప్రకారంగా సేంద్రియలు వాడకాన్ని తగ్గించే విధంగా ఈ రకంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని అంటుంది కానీ ఎక్కడ మాటలకే తప్పించి కార్యాచరణకి నోచుకున్న సందర్భాలు అయితే ఎక్కడ లేదు ఈ విషయాల మీదనే అనేక కమిషన్లు రకరకాల సూచనలు చేసినాయి ప్రాక్టికల్ గా అమలు చేయాల్సినటువంటివి అవి అమలు జరగట్లేదు కమర్షియల్ క్రాప్ల కోసం మనం వెళ్తున్నాం ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ లిస్టులో కనుక చూస్తే ఎక్కువ మంది అత్యధిక మంది కమర్షియల్ క్రాప్ల కోసం వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళే వాళ్ళకి అవసరమైనటువంటి గైడెన్స్ లేదు బోర్లు ఎక్కువ వేస్తున్నారు ఆ నాణ్యమైన విత్తనమో కాదో తెలియదు ఆ విత్తనం తీసుకొచ్చి నష్టపోతున్నారు చివరికి అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు అది ధర రాదు ధరకు ఒక స్త్రీకరణ లేదు వాటి రైతు వాడు వ్యాపారి ఎంత ధర చెప్తే అంత ధరకు వీడు అమ్ముకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా కారణాలు అన్నీ కలిసి ఈ పరిస్థితి ఏర్పడుతుంది అందుకే వీటన్నిటినీ సమగ్రంగా ట్యాకిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు సారి చెప్పారు జొన్నలు సజ్జలు అసలు ఆ విత్తనాలే దొరకవు ఇప్పుడు జొన్న జొన్న రొట్టె తినాలని అనుకుంటే కూడా ఎక్కడో రోడ్ సైడ్ చేసే రొట్టే తీసుకొని పోయి తినాలి తప్ప జొన్నలు కొనుక్కుందాం అంటే బియ్యం కంటే ఎక్కువ రేటు జొన్నలు ఉండేటువంటి పరిస్థితి సారి చెప్పినట్లు మేము కూడా జొన్నలు తినే పెరిగినాం చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు జొన్నలు దొరకట్లేదు సజ్జలు దొరకట్లేదు అవన్నీ ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యి ఇదిగో ఈ పంటలు వేయాలి ఇవి అవసరం మనకు అని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి అవి విధమైనటువంటి గైడెన్స్ ఏమీ లేదు సారి చెప్పారు కదా మొత్తం గైడెన్స్ ఆ ఎరవల్లి ఫామ్కే ఉంది మిగతా వాళ్ళకి లేదన్నట్టు అట్లాగే కనపడుతుంది ఆ విధమైనటువంటి గైడెన్స్ ఉండాలి మొత్తానికి మొత్తం రైతులకు ఆ విధమైనటువంటి గైడెన్స్ ఉండాలి అన్ని విధాలుగా అది లోపించింది అందుకని ఈ మొత్తం విషయాన్ని సమగ్రంగా దృష్టితో చెప్తుంది పరిష్కారం ఒక్కటే పరిష్కారం కాదు పరిహారం పెంచుకుంటే మాత్రాన అది పరిష్కారంగా ఎట్లా అవుతుంది అది రైతుల్ని మూలాల్లోంచి ఏ రకమైన బాధలు ఎదుర్కొంటున్నారు వాళ్ళని ఆ రకమైన ప్రయత్నం చేయాలి కదా ఇప్పటికి కూడా ఎందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తెలంగాణ గురించి మనం మాట్లాడుకోకపోతే ఒక్కరి రైతుల ఆత్మహత్యలు అనేవి ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి సో ఉమ్మడి హైకోర్టు ఆ రకంగానే నిన్న నిన్నైతే అటువంటి దిశానిర్దేశం చేసింది ఏ రకంగా దానికి సంబంధించి ఒక ఉభయ రాష్ట్రాలకు నివేదిక సమర్పించండి అని కూడా గట్టి చెప్పింది అంటే ఇటువంటి పరిస్థితులు మూలాల్లోకి వెళ్లకుండా మీరు పైపోయిన దాన్ని ఏదో పోత పూసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కోర్టులు కూడా ఆదేశించే నేపథ్యం ఉంది ఈ రోజున మరి అంత లోతుగా వెళ్లాల్సిన అవసరం నిజంగా వెళ్తున్నాయా ఈ రోజున ప్రభుత్వాలు అంటే ఏ రకంగా చూడాలి వెళ్తే ఈ బాటికే కొన్ని చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితి అది చేయలేదు కనుకనే ఆత్మహత్యలు అనేటువంటి ఇప్పుడు ఈ నష్టపరిహారం విషయం కూడా ఇంత ఆలస్యంగా డిసైడ్ చేయడానికి కారణం ఏంటి దీని ఈ లోతుపాతుల్లోకి వెళ్ళకపోవడం ఇవే కదా కారణాలు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం కనుక ముందు నుంచి వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేవాదు కొంత భరోసా ఉన్న ఈ పరిస్థితి పైగా వడ్డీ మాఫీ విషయంలో కూడా అది ఏక మొత్తంలో ఇవ్వకపోవటం వల్ల నిజానికి వడ్డీ మాఫీ జరిగినట్టు పుస్తకాల్లో కనపడిన వాడికి ఏమీ లాభం లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కలగలిసి వాడి జీవన వ్యయం కూడా పెరిగిపోతున్నది అనేక ఇవన్నీ కలిసి ఆత్మహత్యలకు అవుతున్నారు మాజీ ఎంపీ మందా జగన్నాథ్ గారు జగన్నాథ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిన్న నేద్యంలో సర్కార్ నుంచి ఎటువంటి సలహాలు లేవు బ్యాంకుల నుంచి మద్దతు లేదు ప్రైవేట్ వడ్డీలతో బతుకు చెదం చెప్పి నిన్న శాసనసభలో జరిగిన ఈ రైతు సంబంధిత చర్చలో చాలా మంది ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేశారు రైతు ఆత్మహత్యలకు సంబంధించి కారణాలైతే మూలాల్లోకి వెళ్లకుండా పైపైన వాటిని ఏదో మసిమూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గట్టిగా సో ఈ ఈ ప్రభుత్వం రోజున ఎటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చైనా నుంచి వచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో ఎన్హాన్స్డ్ కాంపన్స్ చేస్తారని ఆయనే చెప్పడం జరిగింది మనం ఇది ఏదో ఇప్పుడు ఐదారు లక్షలు ఇచ్చేంత మాత్రమే అది శాశ్వత పరిష్కారం కాదు కాదు దీని మూలాల్లోకి వెళ్ళాలి ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా మనం పరిశీలించే అవసరం ఉంది అధికారులను ఆదేశించడం కూడా జరిగింది సరే అది ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన దానికి అని చెప్పి జవాబిస్తాను రెండవది ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట విపక్షాలన్నీ కూడా ఆందోళన పరిచాయి ఆందోళన వ్యక్తం చేసాయి అని చెప్పేసి ఈ విపక్షాలు ఎవరెవరండి వీళ్ళంతా ఇంతకాలం రాజ్యం వెళ్ళి కదా ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళెందుకు మూలాలకు వెళ్ళేది ఎస్ మనం మూలాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది మేము పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు ఇదే చెప్పేవాళ్ళం ఎప్పుడు కూడా కేవలం కాంపన్సేషన్ చేసినంత మాత్రమే రైతుకు అది కాదు ఎందుకంటే ఈ లోన్ అనేది వ్యవసాయం మీద రిక్వైర్మెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది అది కరెక్ట్ ఒక సంవత్సరం ఈ ఈ సంవత్సరం రుణమాఫీ చేసినంత మాత్రాన మళ్ళీ అంతటితో ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రుణమాఫీ రుణం తీసుకోవాలి కదా రైతు సర్వైవ్ కావాలంటే కాబట్టి వీటన్నిటికన్నా ఇప్పుడు స్వామినాథన్ కమి కమిషన్ కమిటీ వాళ్ళు ఒకటి చేశారు అది కాంప్రిహెన్సివ్గా ఒక విధంగా చూస్తానంటే సంపూర్ణమైన పరిష్కారం కాకుండా కానీ లేదా ఒక మోస్తరుగా రైతుకు లేదా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉంది మరి వాటన్నిటిని అడాప్ట్ చేయదు ఎవరంటే ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీలు అండి ఇప్పుడంటే మేము ఎక్స్క్యూజ్ తీసుకోము మేము మీరు అడగొచ్చు మేము వన్ ఇయర్ త్రీ మంత్స్ అయినా కానీ దానికి మేము ఎక్స్క్యూజ్ ఎస్ మేము కూడా దాని గురించి ఆలోచిస్తాం మేము మా ప్రభుత్వం కూడా కాకపోతే ఇన్నాళ్ళు ఒకటి వినండి 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 కమిటీ స్వామినాథన్ క కమిటీని ఎప్పుడండి పదేళ్ళ కింద ఏ ప్రభుత్వం అండి దాన్ని ఒప్పుకుంది చూస్తే తప్పకుండా మరి ఎందుకంటే అమలు చేయలేదు కేంద్రంలో ఒక చట్టం తీసుకొస్తే సరిపోయేది కదా మేము ఒకసారి పార్లమెంట్లో మాట్లాడుతూ రైతుల యొక్క దీనికి పరిష్కారం ఉండాలంటే ఏంటంటే క్రాప్ వైజ్ ఇన్సూరెన్స్ పెట్టండి అని అడిగాము మేము ఇప్పుడు గ్రామ యూనిట్గా తీసుకుంటామన్నాం లేకపోతే ఓవరాల్గా ర్యాండమ్గా దీన్ని ఒక దీనిగా తీసుకుంటాం క్రైటీరియా తీసుకుంటామంటే కాదు అది ఒక్కొక్క రైతు ఒక క్రాప్ వేసుకుంటాడు వాళ్ళకు అనుగుణాన్ని బట్టి వాళ్ళ ఆర్థిక శక్తిని బట్టేసి లేక భూసార వీడిని బట్టేసి మనకు వచ్చే దీన్ని బట్టేసి ఆ విధంగా క్రాప్ వైజ్ ఇన్సూరెన్స్ ఏంటంటే రైతు ఇంత ఇక్కడ రావడానికి ఆస్కారం ఉండదు ఈ చర్యలన్నీ చెప్పకుండా చేపట్టకుండా చెప్పాను అదో అదొకటే సంపూర్ణమైన పరిష్కారం కాకపోయినా కానీ లేదా కొంత కొంత వాళ్ళకు ఏదే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే చర్యగా ఉంటుంది రెండవది ఇప్పుడు చాలా మందిని నిన్న చూసాం విత్తనాల మొలవకత అని పేరు కొంతమంది ఈ కంపెనీలన్నీ ఇవి తీసుకుంటాయి లైసెన్స్ తీసుకున్న తర్వాత విల్ఫుల్గా వాళ్ళు రైతులను మోసం చేసే పద్ధతిలో వాళ్ళు మానవత్వం ఉండాలి కదండి వాళ్ళకు కూడా ఓకే మరి విల్ఫుల్గా ఒక పక్కనేమో యంత్రాంగం సరే నైతిక బాధ్యత ప్రభుత్వం ఏంటంటే వాటిని కంట్రోల్ చేయాలి అవును ఇది కల్తీ ఎరువులు కాదు కల్తీ విత్తనాలు కానీ వ్యవసాయానికి పనికిచ్చే ఏదైనా దీని గురించి దాని గురించి గవర్నమెంట్ నైతిక బాధ్యత ఇది ఓకే సక్సెస్ అన్ని గవర్నమెంట్లు ఫెయిల్ అయ్యాయి అన్ని గవర్నమెంట్లు ఫెయిల్ అయ్యాయి ఇక రైతు ఎక్కడ పోతే అన్నిటికంటే మించి సరే మంచి విత్తనమో చెడు విత్తనమో కష్టపడతాడు చేసి పంట పండిస్తాడు పంట పండించేసరికి రైతు ఏదైతే సీజన్ మొదలయ్యే టయానికి లేదా ఆకాశాన్ని అంటుంది ధరలు రైతు పండించి మార్కెట్లకు తీసుకొచ్చి వచ్చేప్పటికి లేదా దానికి పది శాతం కూడా మద్దతు మద్దతు ఇప్పుడు వీళ్ళు మద్దతు ధర గవర్నమెంటు ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఏం చేస్తారు రైతు తొందరపడి లేదా ఏం చేస్తారంటే అమ్మిస్తూ ఉంటారు జరిగేది ఇప్పుడు మీరు ఊళ్ళలో వెళ్ళి చూడండి ఇప్పుడు సిస్టమ్ గవర్నమెంట్కి బ్యాంకర్స్కి ఒక సిస్టమ్ ఉంటుంది ఓకే సరే అవసరాలు వేరు అవసరాలు వేరు ఇప్పటికి కూడా లేదా గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా రుణ రుణాలు ఇచ్చేది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కానీ ఎక్కువ లేని ఫార్టీ పర్సెంట్ కూడా నేను అనుకో నేను ఇక్కడున్న సిస్టమ్ కానీ ఇక్కడ ఉన్న పద్ధతులు కానీ వాటిని నేను ఎవరండి కేంద్ర ప్రభుత్వం అదే కనుక స్వామినేథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ మీరు ఒక చట్ట రూపం తీసుకొచ్చేసి రాబోయేది ఇన్సూరెన్స్ అనేది మొదలుపెట్టినా ఒకసారి పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాను నేను శరద్ పవర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు ఉన్నప్పుడు మీరు మిర్చి గురించి వచ్చింది మిర్చి ఇంపార్టెంట్ పంటనే దాన్ని కొద్దిగా పేలిపోయిన కానీ ఏమంటామంటే దాన్ని రా రైట్ రాదండి దానికి ఎందుకు ఇన్సూరెన్స్ మీరు ఇవ్వట్లేదు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రపోజల్స్ రావాలని అండి మీరు ఒక కాంప్రహెన్సివ్ ప్రపో ఇది తీసుకు చట్టం తీసుకొని వస్తారంటే వీటన్నిటి కల్పిస్తా ఉంటే డెఫినెట్గా లేదా రాష్ట్ర ప్రభుత్వాల ప్రపోజల్ ఏంటండి ఈ కమౌట్ రైట్ ఈ కమౌట్ చట్టం వీటికి లేదా అన్ని రాష్ట్రాల నుంచి తెలుస్తూ ఉంటుంది కదా మీకు సమాచారం ఉంటుంది కదా అవన్నీ మర్చిపోయి లేదా నిన్న ఏదో ఒక అసెంబ్లీలో ఫరితంగా విరుచుకు పడ్డారు ఆవేదన ఈ ఆవేదన పడి వాళ్ళంతా ముందు చేసింటే కరెక్ట్ కాదు కదా ఏదైతే రైతు రుణమాఫీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు ఇవాళ చట్టం చేయాలని అంటున్నారు ఒక రకమైన స్వామినాదన మీరు ఒకటే నేను తీసుకోవాలని మీరు రైతు రుణమాఫీ ఎంత వరకు కాదు మీరు మాట్లాడేది ఎంతవరకు మీరు మాట్లాడేటట్టే మీరేన్నారు మానిఫెస్టోలో పెట్టాము మేము పెట్టామండి మానిఫెస్టోలో రైతు లక్ష రూపాయల దాకా రుణం మాఫీ చేస్తాము అవును లక్ష రూపాయలకి సరే నాలుగు ఇన్స్టాల్మెంట్స్ అన్నారు నేను ఏమన్నారు అసెంబ్లీలో ఇవన్నీ చూసిన తర్వాత మేము మిగతా యాభై శాతాన్ని పూర్తి చేయడానికి కూడా మేము ఆలోచిస్తున్నామని ప్రభుత్వం ఇన్ని ఆత్మహత్యలు జరిగిన తర్వాత చెప్తున్నాను చట్టం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉండిందండి ఓకే మేము చట్టం చేస్తామని చెప్పలేదు కదా అయినా ఆయన ఆర్ ఓనింగ్ ది రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనేది ఎస్ అందుకనే నిన్న ఒకటే ముఖ్యమంత్రి గారు చర్యలు వస్తే కేవలం ఆరు లక్షలు ఇచ్చినంత మాత్రమే సమస్య పరిష్కారం కాదు మూలాలకు వెళ్ళవలసింది ఈనాడు కోర్టు చెప్పక ముందే ముఖ్యమంత్రి గారు చెప్పారు మనకు మూలాల్లోకి వెళ్ళేసి దాన్ని చూసి పూర్తిగా లేదా ఒక్క రైతు కూడా చనిపోకుండా చర్యలు తీసుకునే అవసరం ఉందని చెప్పారు ఈనాడు ఒక స్టేట్మెంట్ చేస్తామంటారు చూద్దాం దాని మీద ఇప్పుడు ఎప్పుడైనా కానీ రేపు పది లక్షలు ఇచ్చినా కానీ కాదు ఒక చనిపోయిన తర్వాత ఇస్తామనేది సరే గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కిత్తం కిని కాపాడుకోవాల్సిన అవసరం నైతిక బాధిత గవర్నమెంట్ ఇస్తున్నారు అది ఓకే ఏమి అది కాంపన్సేషన్ కాదు కాకపోతే ఏంటంటే ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాలి అది తప్పకుండా అన్ని రాష్ట్రాలు పరిష్కార దాన్ని అమలు చేసే విధానం వస్తే తప్ప రైతులకు పర్టికులర్లీ మీరు ఈ విత్తనాల దగ్గర కానీ ఎరువుల దగ్గర కానీ తర్వాత కరువును అసెస్ట్ చేసే మెకానిజమే తప్పమంది అంత అయిపోయిన తర్వాత ఆఖరి క్రాప్ కట్టింగ్ అయిన తర్వాత కరువును మేము అసెస్ట్ చేస్తాం మీకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తప్ప అండి ఇది ఓకే ఫోటో చూపినప్పుడే ఫోటో చూపినప్పుడే దాన్ని ఏం చేయాలంటే అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఈ విధంగా ఉన్న పరిస్థితులు ఈ విధంగా కాంపెన్సేట్ చేస్తామనేది వచ్చినప్పుడు రైతు ఆత్మహత్య చేసుకోడు తర్వాత అందుకు ఒక నమ్మకం ఉంటుంది ప్రభుత్వం తరఫున కానీ వస్తుంది మాకు కాంపెన్సేషన్ వస్తుంది అన్న భావన ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు ఇచ్చేది ఇట్ ఇస్ నాట్ ఎ టోటల్ కాంపెన్సేషన్ ఇట్ విల్ బి ఓన్లీ రిలీఫ్ రిలీఫ్ అప్పుడు ఈ సిస్టాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే తప్పలేదా ఒక్క నిమిషం గారు సమస్య పరిష్కారం కాదు